ఈరోజు గుర్రంపోడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతపై జునుతుల ఎంపీటీసీ కంచర్ల వెంకటేశ్వర రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది డిప్యూటేషన్పై వెళ్లారని డాక్టర్ భవాని చక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సంబంధిత అధికారులు డిప్యూటేషన్పై వెళ్లిన వారిని వెంటనే డిప్యూటేషన్ రద్దు చేసి వారిని విధులకు హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జూనుతుల సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గుర్రంపోడు మండల పరిషత్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చారని ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్ గారిని వారు ప్రశ్నించారు. వైస్ ఎంపీపీ వజ్ర రామేశ్వరి ధనంజయ మాట్లాడుతూ, పశువైద్యశాల డాక్టర్ పనితీరు బాగాలేదని, ఫోన్ చేసినా కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. గుర్రంపోడు ఎంపీటీసీ కుప్పరాములు మాట్లాడుతూ, మిషన్ భగీరథ నీళ్లు గుర్రంపోడులోని బీసీ కాలనీలోకి రావడం లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, ఎంఈఓ తరిరాము, విద్యుత్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి, ఏపీఓ గోపాల్ రెడ్డి మరియు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎక్కడ ఏం జరగలేదు, నా దృష్టి కూడా ఏం రాదు. ఎంపీపీ గారు చెప్తాను, ఇలాంటి జరగదు. ఇప్పుడు ఫస్ట్ టైం నా దృష్టికి వచ్చింది, కానీ సార్కి దయచేసి ఇలాంటి పరిణితి చేయద్దని సభ ముందు అందరికీ ఏదో చూడ
నీ కొమ్ము నీకు తావాలని పోయేశాను.